ఆకాశవాణి కోవిడ్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది తిరుపతి భారత్లో కరోనా టీకా అభివృద్ధి చేస్తున్న జైడెస్ కెడిలా భారత్ బయోటెక్ సీరం సంస్థలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సందర్శిస్తున్నారు వ్యాక్సిన్ పనితీరు ఉత్పత్తి పంపిణీకి ఏర్పాట్లు వంటి అంశాలను ప్రధానమంత్రి స్వయంగా సమీక్షిస్తారు పర్యటనలో భాగంగా ప్రధాని కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ లోని జైడెస్ కెడిలా ప్లాంట్కు చేరుకున్నారు జైడెస్ కెడీలా సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవ్ డి టీకా ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉంది అనంతరం ప్రధానమంత్రి భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ పురోగతిని పరిశీలించడానికి హైదరాబాద్ చేరుకుంటారు ప్రధాని మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ప్రత్యేక విమానంలో హకీంపేట వైమానిక స్థావరానికి చేరుకుంటారు అక్కడి నుంచి నగర శివార్లోని జీనో వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు వెళతారు కరోనా టీకా అభివృద్ధి ఉత్పత్తిని ప్రధాని మోదీ పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు భారత్ బయోటెక్ యాజమాన్యం శాస్త్రవేత్తలతో మాట్లాడతారు అనంతరం హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళతారు అక్కడ ఆస్ట్రాజెనిక ఆక్స్ఫర్డ్తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటారు సీరం సంస్థ తయారు చేస్తున్న ఈ టీకా రెండో దశల ప్రయోగాలు పూర్తయ్యాయి మూడో దశ ట్రయల్స్ కోసం అధికారిక ప్రక్రియ పూర్తయింది భారత్లో నిన్న నలభై ఒక్క వేల మూడు వందల ఇరవై రెండు వైరస్ పాజిటివ్ కేసులను నమోదు కాగా నాలుగు వందల ఎనభై ఐదు మంది మరణించారు దీంతో మొత్తం కేసుల సంఖ్య తొంభై మూడు లక్షల యాభై ఒక్క వేల నూట తొమ్మిదికి మృతుల సంఖ్య లక్ష ముప్పై ఆరు వేల రెండు వందలకి చేరింది ప్రస్తుతం యాక్టివ్ కేసులు నాలుగు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభైగా ఉండగా క్రియాశీల రేటు నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు శాతంగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మరో నలభై ఒక్క వేల నాలుగు వందల యాభై రెండు మంది వైరస్ నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎనభై ఏడు లక్షల యాబై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిదికి చేరింది ప్రస్తుతం రికవరీ రేటు తొంభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతంగా ఉంది తెలంగాణలో నిన్న నలభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏడు వందల యాభై మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య రెండు లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిదికి చేరింది వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య వెయ్యి నాలుగు వందల యాభై ఒకటికి చేరింది కరోనా భారం నుంచి నిన్న తొమ్మిది వందల యాబై రెండు మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల యాబై ఆరు పేల మూడు వందల ముప్పైకి చేరింది కోవిడ్ రికవరీ రేటు తొంభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా నమోదైంది రాష్టంలో ప్రస్తుతం పదివేల ఆరు వందల ముప్పై ఏడు యాక్టివ్ కేసులున్నాయని వారిలో ఎనిమిది వేల నాలుగు వందల యాబై తొమ్మిది మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది జీహెచ్ఎంసీ పరిధిలో నూట ముప్పై మూడు కేసులు నమోదవగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో డెబ్బై ఎనిమిది రంగారెడ్డిలో డెబ్బై ఒక్క కేసులు నమోదయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముప్పై ఆరు కరీంనగర్లో నలభై ఏడు ఖమ్మం నల్గొండ జిల్లాల్లో ముప్పై ఎనిమిది కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసులపై నిషేధాన్ని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది అయితే సరుకు రవాణా సేవలు అనుమతి పొందిన విమానాలకు ఎటువంటి అంతరాయం ఉండబోదని పేర్కొంది అంతర్జాతీయ విమానాలు అనుమతి పొందిన మార్గాల్లో మాత్రమే నడుస్తాయని డీజీసీఏ తెలిపింది కరోనా కట్టడిలో భాగంగా మార్చి ఇరవై మూడు నుంచి కేంద్రం అన్ని అంతర్జాతీయ సేవలను నిలిపివేసింది ఈ నిషేధం నవంబర్ ముప్పైతో ముగియనుండగా డీజీసీఏ తాజా ఉత్తర్వులు జారీ చేసింది కరోనా కారణంగా పేదలకు ఉచితంగా తిండి గింజలు పప్పులు ఇచ్చే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మార్చి వరకు పొడిగించే అవకాశాలు ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి తగినంతగా బియ్యం గోధుమలు పప్పుల నిల్వలు ఉండటంతో ఈ పథకాన్ని పొడిగించాలని కేంద్రం భావిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు నగరంలోని ముప్పై సర్కిళ్లలో సహాయ వైద్యులను కోవిడ్ నోడల్ అధికారులుగా నియమించనున్నట్లు ఆయన వెల్లడించారు కోవిడ్ నిర్ధారణ పరీక్షలను సెంటర్ ఫర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సీసీఎంబీ సులభతరం చేసింది వైరస్ నిర్ధారణ సమయాన్ని గణనీయంగా తగ్గించి డ్రై స్వాబ్ సాంకేతికతను అభివృద్ధి చేసింది దీనికి భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ అనుమతిచ్చిందని సీసీఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్ర తెలిపారు సీసీఎంబీ అభివృద్ధి చేసిన కొత్త పద్దతిలో సేకరించిన నమూనాలను ఎలాంటి రసాయన ద్రావణంలో కలపాల్సిన అవసరం ఉండదని దీనివల్ల ఆరణ్య ప్రక్రియ లేకుండా నేరుగా పీసీఆర్పై పై పరీక్షించే వీలుంటుందని రాకేష్ మిశ్ర తెలిపారు ఆకాశవాణి కోవిడ్ పంతొమ్మిది ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం